దానికి ఏం లేదు, తర్వాత మాట్లాడతాను ఈతోటైతే. సో మొదలు ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్. పేరు పేరున ఒక్కొక్కరికి కంగ్రాచులేషన్స్. చాలా ప్రేమతో తీసినట్టు అనిపించింది నాకు సినిమా అయితే. ఐ వాజ్ నోటీసింగ్ హౌ దే స్పోక్ అండ్ వాళ్ళు ప్యాషనెట్గా వాళ్ళు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారు అనేది. రాజ్ సార్ మీరు అండ్ ద ప్రొడ్యూసర్స్, ఆల్ ద టెక్నీషియన్స్, వెంకట సిద్ధారెడ్డి గారు, ఈజ్ ఆల్వేస్ బిన్ అ క్రూసేడర్. ఈ నగరానికి ఏమైంది కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా ఎన్నో మంచి సినిమాలకి ఫ్లాగ్ బేరర్ అని చెప్పొచ్చు మనము తెలుగు సినిమాలకి. సో అండ్ అ బ్రదర్. సో ఈ సినిమా నేను డైరెక్ట్ చేయాల్సిన ఆపర్చునిటీ, ఐ మీన్ డైరెక్షన్ ఆపర్చునిటీ నాకు వచ్చిండే, రాజ్ సార్ ఇచ్చిండు ఫస్ట్. అండ్ ఐ థింక్ ఇట్స్ అ మిస్డ్ ఆపర్చునిటీ, ఎందుకంటే నేను చాలా ఇమీడియట్గా నాకు అది డైరెక్షన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కానీ నాకు అంత ఎక్సైట్ అవ్వలేదు. ఇది వచ్చినప్పుడు ఇమీడియట్గా మల్లేశం గారి స్టోరీ విన్నాను, ఇమీడియట్గా టెట్ టాక్ చూసిన, దాని తర్వాత దిస్ ఈజ్ ద స్టోరీ టు బీ టోల్డ్ టు ద తెలుగు పీపుల్ అండ్ ఆల్సో పాన్ ఇండియా అని అనిపించింది. ఎందుకంటే మనం చేసేది అంటే అట్లీస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ మనం చేసే వర్క్ ఇట్ కెన్ బీ ఈక్వలెంట్ ఆఫ్ అ ఆర్టిస్ట్ ఆఫ్ అ కార్పెంటర్ ప్లంబర్ అయినా కానీ మీడియా అటెన్షన్ వచ్చే వరకు చాలా గాడ్ లైక్ అయిపోతాం, కానీ అది పెద్ద ఏం లేదండి. మల్లేశం గారు లాంటి స్టోరీస్ అవి ఇన్స్పైరింగ్, యాక్చువల్లీ వాళ్ళు ఇన్స్పిరేషన్. ఇక్కడ డైరెక్టర్స్, యాక్టర్స్, స్టార్స్ అంతా ఇన్స్పైరింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు కూడా, కానీ చాలామందికి అటెన్షన్ రాక వాళ్ళు అట్లనే మిగిలిపోతున్నారు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మన పక్కింట్లో మన ఊర్లలో జరుగుతూ ఉంటాయి. అది తెరపై ఎక్కించడం అనేది ఒక ఫిల్మ్ మేకింగ్ రెస్పాన్సిబిలిటీ అది. అండ్ ఇంకోటి చాలామంది ఇక్కడ వచ్చినప్పుడు కూడా మాట్లాడుతుండే ఇట్లా చాలా భయంతో, ఇట్లా ఆర్ట్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా కాదు అనేసి, నేను చాలా గట్టి నమ్మకంతో చెప్తున్నాను. ఏంటి అంటే ఇట్లాంటి స్టీరియోటైప్స్, ఇట్లాంటి క్లాసిఫికేషన్స్ అన్నీ ఫేడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే నేను భయపడలేదు ఎప్పుడు, నేను భయపడను అండ్ ఐ థింక్ ఫ్యూచర్ జనరేషన్ కూడా భయపడదు. ఎందుకంటే వీ వాంట్ కాంటెంట్, మాకు కథలు కావాలి. మేము ఎన్నో విభిన్నమైన కథలు, ఎన్నో ఇంట్రెస్టింగ్ కథలు, ఎన్నో ప్యాషనెట్ కథలు మేము వినాలనేసి అనుకుంటున్నాం. ఎందుకంటే మన తాత లాంటి సినిమాలు వేరే లాంగ్వేజ్ వాళ్ళు తీస్తున్నారు, వేరే వేరే ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి. సో మనము ఆగే పరిస్థితి రావద్దు, రాకూడదు కూడా. ఏ యాస అయినా, ఏ భాష అయినా, ఎటువంటి కథ అయినా కానీ దాన్ని ఎత్తికి పట్టుకొని మేము యాజ్ ఫిల్మ్ మేకర్స్ మేము బయటికి తెస్తాం, మీరు ఎంజాయ్ చేస్తారనేసి నేను గట్టి నమ్మకంతో చెప్తున్నాను ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇది ఆట కమర్షియలా, లేకుంటే దీంట్లో హీరో ఉన్నారా, లేకుంటే కమీడియన్ ఉన్నారా, అట్లాంటి ట్యాగ్స్ కూడా మొత్తము ఏ రోజైతే ఈ ట్యాగ్స్, ఎందుకంటే మనం చాలా ఈజ్ ఒక మీడియాలో కూడా మనం ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేసేదానికి చాలా ఈజీగా మనం ఆలోచించకుండా పెట్టేస్తాం, ఎందుకంటే మనం చేసుకొని పని వండుకోవాలని చెప్పేసి. కానీ ఈ ట్యాగ్స్ ఏ రోజైతే ఫేడ్ అవుతాయో, ఏ రోజైతే హీరో, కమీడియన్, యాక్ట్రెస్, స్టార్ ఇవన్నీ పోయి జస్ట్ యాక్టర్ అనే ట్యాగ్ వస్తుందో, ఆ రోజు మనము చాలా చాలా ముందుకెళ్తాము. మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎన్నో రిఫ్లెక్ట్ చేస్తాం, ఎన్నో వాల్యూస్ రిఫ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే సినిమా అనేది నాట్ గ్లోరిఫైయింగ్ వన్ పర్సన్, ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద సొసైటీ, ద స్టోరీ ఆఫ్ ద పీపుల్. ఇట్స్ ద ట్రూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సినిమా ఇస్ ట్రూయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. డోంట్ కమర్షియలైజ్ ఇట్. అంటే డెఫినెట్లీ వీ షుడ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే జనాలు ఆదరిస్తారు. కానీ మనం ఈ బాక్సెస్లో వేసే వరకు చాలామందికి నోషన్స్ మారిపోతాయి. దీన్ని 50 రోజుల సినిమా అనాలన్నా, 100 రోజుల సినిమా అనాలన్నా, వీడిని హీరో అనాలన్నా, కమెడియన్ అనాలన్నా, వాడిని హీరో కమెడియన్ కాదు యాక్టర్ అనండి. ఎందుకంటే వాడు ఎప్పుడు నుంచో కష్టపడుతుంది ఒక్కొక్క ఆడిషన్లో, వాడి జీవితం పోసుకున్నాడు ఒక్కొక్క రోల్లో. నేను పెళ్లి చూపుల తర్వాత వాడికి కమెడియన్ అవార్డు వచ్చినప్పుడు ఫస్ట్ బాధపడి ఐ జస్ట్ వాక్డ్ అవుట్ అని, తరుణ్ భయపడకరా, ఏదో ఒక రోజు చేస్తాను. టుడే హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ మోల్డ్ అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ దట్ హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ మోల్డ్. మీరు ఇచ్చినారు ఆ ధైర్యం, మీ జనాలు ఆదరించినారు కాబట్టి ఈ ధైర్యం వచ్చింది. ఇంకా డైరెక్టర్, యాక్టర్ని కూడా నన్ను అట్లా చూడకండి. విల్ ఆల్ డూ క్రియేటివ్ వర్క్ అండ్ వీ విల్ బ్రింగ్ గుడ్ సినిమా టు యూ. అండ్ దిస్ ఇస్ గ్రేట్ సినిమా, దిస్ ఇస్ గ్రేట్ సినిమా. దిస్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ స్టార్ టు ప్రమోట్ ఇట్. ఎంతవరకు ఆడుతుందో ఆడనేను కానీ, బట్ దెర్ ఇట్ విల్ రిమైన్ ఇన్ ఎవ్రీబడీస్ హార్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.